భద్రకాళి చెరువుకు పడిన గండిని మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయకులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సందర్శించి పరిశీలించారు. సమీప కాలనీలైన సరస్వతి నగర్, కాపువాడ, పోత నగర్ వాసులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ నగర ప్రజలందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. భద్రకాళి బండ్ గండు పడిందని ఎవరు కూడా, నగర ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలాసేపటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా మున్సిపల్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు అందరం కూడా ఇక్కడనే ఉండి, అధికారులందరూ ఉండి ఆ గండి పడిన చోట దాన్ని చర్యలు తీసుకుంటున్నాము, ఆ గండిని ఆపే చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్న పోతనా నగర్ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని విధాల సౌకర్యం ముందస్తు చర్యగా వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ వారు పొద్దటి నుంచి కూడా ఈ విషయంలోనే ముందున్నారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆందోళన చెందకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్